ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీడీపీ నేతలకు నిద్ర పట్టడమే లేదట. అసలు గత ప్రభుత్వం అవినీతిని మొత్తం నేడు ముఖ్యమంత్రి జగన్ బయటపెడుతూ ఉండటం టీడీపీ నేతల గుండెల్లో నిద్ర పట్టడంయకుండా చేస్తుందట. ఇప్పటికే అమరావతి భూముల కుంభకోణాల నుంచి అనేక అవినీతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపెట్టేసింది. టీడీపీ సీనియర్ నేతలను సైతం జైలుకు కూడా వెళ్ళొచ్చిన విషయం మనం చూసాం. ఇక ఇదిలా ఉండగా టీడీపీ హయాంలో జరిగిన మరో కుంభకోణాన్ని నేడు బయటపెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ హయాంలో గిరిజన శాఖ ద్వారా ఇచ్చిన ఇనోవా వాహనాల్లో అవినీతి వెలికి తీయనన్నారట. ఇక సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా జగన్ అధికారులను ఆశ్రయించినట్టుగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి తెలిపారు. ట్రైకార్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. పరిశ్రమల శాఖ పరిధిలో స్టాండప్ ఇండియా కింద అప్పట్లో టీడీపీ సర్కార్ ఇన్నోవా కార్లను లబ్ధిదారులకు అందించింది. అయితే ఆ ఇన్నోవా వాహనాలు పంపిణీలో చాలా అవకతవకలపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. స్టాండ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద రుణం పొందాలంటే ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవారై ఉండాలని, అలాగే మహిళలు ఎవరైనా రుణం తీసుకోవచ్చని కూడా, కొత్త వ్యాపారానికి మాత్రమే రుణం అందిస్తారని, ఇందులో పలు అవకతవకలు జరిగినట్లుగా నేడు ముఖ్యమంత్రి జగన్ భావిస్తూ వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న టీడీపీ నేతల బాగోతం బట్టబయలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. తమ కుంభకోణం బయటపడదని ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న సమయంలో ఒక్కసారిగా జగన్ సమయం చూసి దెబ్బ కొట్టేసరికి టీడీపీలో మరో వణుకు మొదలైనట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఏ నేతలు ఉన్నారు, వారికి డైరెక్షన్స్ ఇచ్చింది ఇంకే నేతలు, మంత్రులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ప్రమేయం ఏమైనా ఉందా అనే దానిపై వివరాలను ఆరా తీస్తున్నారు. ఏదేమైనా త్వరలో ఇదో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టేందుకు సర్కార్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.